सरसिजनयने सरोजहस्ते धवलतरांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिगरि प्रसीद मह्यं ओं नमो वेंकटेशाय। हरियंतरंग अलिमेलमंग कार्यक्रमानिकि स्वागतम्। ఇవాల్టి ఈ కార్యక్రమంలో తిరుచానూరు క్షేత్రంలో ఉండేటువంటి వివిధ ఉపాలయాల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనకు వివరించడం కోసం నలుగురు సుప్రసిద్ధమైనటువంటి పండితులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథి శివే శ్రీమాన్ కేఈ స్థలశాయి స్వామివారు. ఉభయ వేదాంతాలు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసి కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. ప్రస్తుతం వీరు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొక అతిథులు బాబుస్వామివారు, పాంచరాత్రాగమ పండితులు, తిరుచానూరు క్షేత్రంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొక అతిథి మణికంఠ భట్టర స్వామివారు, తిరుచానూరు క్షేత్రంలో వంశపారంపర్య అర్చకులు, పాంచరాత్రాగమ పండితులు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. మరొక అతిథి శివువే శ్రీమాన్ చక్రవర్తి రాఘవన్ గారు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో విశిష్టాద్వైత వేదాంత విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నటువంటి వారు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా సూర్యనారాయణ స్వామి దేవాలయం. అటు తిరుచానూరు అంటే అమ్మవారి దేవాలయం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయంగా కనిపిస్తుంది. అక్కడ ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం రావడానికి గల కారణం ఏమిటి, ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు కొంచెం వివరిస్తారా స్వామి? సలసాయి స్వామి. నమ శ్రీరంగనాయకే యద్భ్రూ విభ్రమభేదత ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నత విధం జగత్. తిరుచానూరులో అమ్మవారి ఆలయం ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ఉండేటువంటి అమ్మవారికి అలర్మేల్ మంగ అని తమిళంలో పేరు, సంస్కృతంలో పద్మావతి అని పేరు. ఇక్కడ ఈ పద్మావతి ఆలయం ఏర్పడడానికి కారణభూతుడు తిరుమల శ్రీనివాసస్వామి. పూర్వం వైకుంఠానికి వెళ్ళినటువంటి భృగు మహర్షి అక్కడ ఉన్నటువంటి విష్ణు యొక్క వక్షస్థలంలో ఆయన తన్నడం జరిగింది. దానికి కోపించినటువంటి ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. ఆమెను వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చాడు. అమ్మవారు కొల్హాపురంలో ఉంటే ఆ కొల్హాపురికి ఈ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక అశరీరవాణి వినిపించి, నీవు ఇక్కడ కాదు స్వర్ణముఖరి తీరానికి వెళ్ళి అక్కడ నీవు తపస్సు చేసినట్లయితే నీకు అమ్మవారి దర్శనం లభిస్తుంది అని చెప్పడంతో వెంకటేశ్వరుడు అంటే విష్ణుమూర్తి అక్కడి నుంచి బయలుదేరి ముందు తిరుమలకు వచ్చి తిరుమలలో ఉండేటువంటి తపస్సులందరినీ కూడా సందర్శించి ఒక అశ్వం మీద ఎక్కి గరుడ్మంతుణ్ణే ఒక అశ్వంగా మార్చి సువర్ణముఖరి తీరానికి వచ్చి ఇక్కడ ఒక పద్మ సరోవరాన్ని తన కుంతం అనేటువంటి ఒక వజ్రాయుధంతో దాన్ని తవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన తవ్విన తర్వాత వాయువును పిలిచాడు. వాయువును పిలిచి, వాయుదేవా నీవు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి నుంచి బంగారు పద్మాలను తీసుకురమ్మన్నాడు. ఆ బంగారు పద్మాలతో ఆయన అర్చించాలన్నమాట. ఆ శరీరవాణి ఆ విధంగా చెప్పింది. అప్పుడు వాయువు అడిగాడు, నీకు ఇక్కడే స్వర్ణముఖరిలోనే ఉంది కదా బంగారు పద్మాలు, ఇంద్రలోకి నుంచి ఎందుకు తీసుకురావాలి అని. ఆయన అన్నారు, అలా కాదు, ఆ శరీరవాణి ఆ విధంగా చెప్పింది కనుక ఆ విధంగానే చేయాలి అని. అప్పుడు అక్కడికి వెళ్ళి వాయుదేవుడు స్వర్గలోకంలో ఇంద్రుడి అనుమతితోటి బంగారు పద్మాలను తీసుకురాగానే ఈ పద్మ సరోవరాన్ని తను నిర్మించినటువంటి పద్మ సరోవరంలోనే ఆ బంగారు పద్మాలను ఉంచి అవి పెరగాలి. బంగారు పద్మాలు ఆ విధంగా బాగా పెరగాలి కనుక దానికోసమని ఆ విష్ణుమూర్తి సూర్యభగవాను ప్రతిష్ఠించాడట. మనకు విష్ణు పురాణంలో ఈ సూర్యుడు ఎవరు, పద్మావతి ఎవరు, విష్ణువు ఎవరు, అమ్మవారు ఎవరు, ఇవన్నీ కూడా ఏకత్వంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దన అవతారం కరోత్యేష తదా శ్రీ తత్సహాయని పునశ్చ పద్మాసంభూత ఆదిత్యోభూత్ యథాహరి. భగవంతుడు ఏ ఏ అవతారాలు ఎత్తుతాడో ఆయా అవతారాలకు తగ్గట్టుగా అమ్మవారు కూడా ఆయనతో పాటు వస్తుంటారు. ఇక్కడ పద్మావతి ఉద్భవించాలి. పద్మావతి ఉద్భవించాలంటే పద్మావతి అంటే అమ్మవారే. ఆమె యొక్క అనుగ్రహం
విష్ణుమూర్తికి కావాలి, ఆమె కోపగించి ఉన్నది కనుక అమ్మవారి ప్రత్యక్షం విష్ణుమూర్తికి కావాలి. అమ్మవారు పద్మం నుంచే పుట్టాలి, పద్మం వికసించాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కావాలి కనుక దానికోసమని ఆయన ఒక సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. దాన్ని పద్మపురాణంలో చెప్తారు, విష్ణు సూర్యం ప్రతిష్టాప్య ప్రాంగ్ముఖం సరసస్తటే అర్చయన్ పంకజాధీశం కమలావాప్తయే విభు అని. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తి ఆ సూర్యభగవానుడి యొక్క ప్రతిష్ట చేశాడు. ఆ ప్రతిష్ట చేస్తే ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ పద్మాలు వికసిస్తాయి, ఆ పద్మాలతో అమ్మవారిని యొక్క అర్చన చేయాలి. అది వికసిస్తేనే ఆ స్వర్ణ పంకజం నుండి అమ్మవారి యొక్క ఉద్భవం కావాలి కనుకనే ఆయన ఆ విధంగా సూర్యభగవానుడి యొక్క ప్రతిష్ట చేశాడు అని మనకు పద్మపురాణం చెప్తూ ఉన్నది. సూర్యభగవానుడు ఎవరు అని అంటే ఆమె అమ్మవారు పద్మ రూపాన్ని ధరిస్తే సూర్యభగవానుడుగా ఆయన ఉంటాడు అని. అంటే అమ్మవారికి అంటే అమ్మవారు ఒక అవతారం, భగవంతుని యొక్క అవతారమే ఆదిత్యుడు కూడా. ఆదిత్యానామహం విష్ణు అని కూడా మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే ఆదిత్యుల్లో తన విష్ణువు యొక్క స్వరూపం తాను అని. అంటే విష్ణు యొక్క అవతారాలలో సూర్యుడు కూడా ఒక అవతారం, అందుకనే మనం అందరూ సూర్యభగవాను సూర్యనారాయణుడు అంటాం. తన యొక్క అవతారాన్ని ఆయన ప్రతిష్ఠించి ఈ పద్మాన్ని వికసించే విధంగా చేయాలి అని, ఆ పద్మ నుండి అమ్మవారు ఉద్భవించాలని ఈ సంకల్పంతో శ్రీనివాస భగవానుడు ఇక్కడ సూర్యనారాయణ ప్రతిష్ట గావించి ఆ సూర్యనాడు యొక్క అనుగ్రహంతో అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల అమ్మవారు ఆ సూర్యభగవానుడి అనుగ్రహంతో అక్కడ ఆ పద్మ నుండి ఉద్భవించారు కనుక ఆ అమ్మవారు పద్మావతి అనేటువంటి పేరుతో ఉన్నది అని. పద్మావతి సూర్యభగవానుడు ఈ సందర్భం అంతా కూడా మనకు పద్మపురాణం అత్యద్భుతంగా చెప్పింది. పద్మపురాణం అంటేనే అది అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఒక గొప్ప పురాణం అంటారు కనుక ఆ పద్మపురాణంలోనే ఎక్కువగా తిరుచానూరు యొక్క వైభవం అంతా కూడా దాగి ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఉపాలయం, తిరుచానూరులో ఉండేటువంటి ఉపాలయం సూర్యనారాయణ భగవాను సాక్షాత్గా మహావిష్ణువు శ్రీనివాస భగవానుడే ప్రతిష్ఠించి ఆ విధంగా ఏర్పాటు చేశారు. కనుకనే పూర్వం వచ్చినటువంటి వాళ్ళు తిరుచానూరుకు వస్తే సూర్యభగవాను దర్శించుకోవడం, పద్మసరోవరంలో స్నానం చేయడం, సూర్యభగవాన్ని దర్శించడం, అమ్మవారిని సేవించుకోవడం, ఆ తర్వాత తిరుమలకి వెళ్ళి శ్రీనివాస భగవాను సేవించడం అనేటువంటి ఒక క్రమం అంతా ఉంటుండేది. ఆ విధంగా చేయడం అనేటువంటిది అందరికీ కూడా శ్రేయస్కరం. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాను సాక్షాత్తుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడే ప్రతిష్ఠించడం అనేటువంటిది తిరుచానూరులో ఉండేటువంటి సూర్యనారాయణ ఆలయం యొక్క గొప్ప విశిష్టత. చాలా బాగా వివరించారు స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే ఆ కుంతంతో ఆ పద్మ సరోవరాన్ని నిర్మించారు, ఆ పద్మాలు వికసించడం కోసమే సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేశారు అని చాలా బాగా వివరించారు స్వామి. ధన్యవాదాలు. అయ్యా బాబుస్వామి, గజవాహన సేవ, సహజంగా గరుడ వాహన సేవ ఎట్లా అయితే విష్ణుకు ప్రీతికరమో గజవాహన సేవ ప్రత్యేకించి తిరుచానూరులో చాలా ప్రాచుర్యాన్ని పొందింది, ఎందువల్ల అనే విషయాన్ని కొంచెం వివరిస్తారా మాకు? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలత్తవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. సాక్షాత్ మహాలక్ష్మి అయినటువంటి ఈ పద్మావతిదేవికి ముఖ్యముగా తన వాహనమైనటువంటి గజవాహనం, ఈ గజవాహనము చాలా విశేషముగా అమ్మవారికి ముఖ్యముగా ప్రతి నెల అమ్మవారు ఉద్భవించినటువంటి నక్షత్రము రోజు అనగా ఉత్తరాషాఢ నక్షత్రము రోజు అమ్మవారికి ప్రతి నెల ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారి యొక్క ముఖమంటపములో ప్రాతకాలమునే సుప్రభాత సేవ, తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి ఉత్సవ తయారుల వారికి పంచామృత అభిషేకం నడచబడును. ఈ పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము మొదలైనటువంటి పంచ అమృతములతో అమ్మవారికి అభిషేకములు నడిచి అమ్మవారిని అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారమును, అమ్మవారికి విశేషముగా కంఠాభరణము, రత్న ఖచ్చిత మణి మాణిక్య కిరీటములను అలంకరించి అమ్మవారి కాసుమాలలు, తదుపరి వడ్డానము, అమ్మవారి జడసాల మొదలైనటువంటి పట్టు పీతాంబరములతో అమ్మవారు అలంకరింపజేయను. అమ్మవారి కృష్ణస్వామి ముఖమంటపంలో వేయించేసి అమ్మవారికి ఆ రోజు విశేషముగా లక్ష్మీ పూజ యొక్క కార్యక్రమం నిర్వర్తించబడును. ఆ లక్ష్మీ పూజ 108 నామములతో అమ్మవారిని స్తుతించి కుంకుమార్చన కావించబడును.
తదుపరి కళ్యాణోత్సవమును విశేషముగా ఉత్తరాషాఢ నక్షత్రము రోజు కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా నిర్వర్తించబడు. మరియు సాయంకాలమున అమ్మవారికి ఊంజల సేవ నిర్వర్తించబడి అమ్మవారికి విశేషముగా తనకు ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనములో పురవీధులలో ఊరేగింపుచును. స్వామివారికి ఏ విధముగా గరుడ సేవ విశేషమో అదే విధముగా అమ్మవారికి గజవాహనము మహారాణి ఆ వాహనం మీద అమ్మవారు కూర్చుంటేనే పురవీధుల్లో ఉదివీగుచు ఊరేగింపు జరుగుతుంటూ ఉండను. ముఖ్యంగా ప్రతి యొక్క ఉత్సవాది కార్యక్రమంలో అమ్మవారి తెప్పోత్సవాల్లో కూడా తెప్పోత్సవాల లాస్ట్ రోజు అమ్మవారికి విశేషముగా తన వాహనమైనటువంటి గజవాహనం మీద గజవాహనంతో పరిసమాప్తి తెప్పోత్సవాల కార్యక్రమం నిర్వర్తించి మరియు దసరా ఉత్సవాలు విజయదశమి రాజు విజయదశమి ఏ విధంగా విజయముగా ఉండునో అదేవిధంగా అమ్మవారు కూడా ఈ యొక్క గజవాహనం మీద ఊరేగింపు చేస్తూ ఆ యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో సమాప్తిందుగా అమ్మవారికి విశేషంగా ముఖ్యముగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలమునందు విశేషముగా కొండ మీద ఏ విధముగా ఐదవ రోజు గరుడ సేవ నిర్వర్తించబడతారో అదే విధముగా బ్రహ్మోత్సవంలో ఐదవ రోజు అమ్మవారికి విశేషముగా ఈ యొక్క గజవాహన సేవ నిర్వర్తించబడుతున్నది. ఆ రోజు ఉదయముననే అమ్మవారికి సుప్రభాత సేవ నునర్చి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారు ఉదయము పల్లకీ ఉత్సవంలో అమ్మవారు మోహిని అలంకారంలో అమ్మవారు విశేషముగా అలంకారం పల్లకీ సేవ నిర్వర్తించబడును. తదుపరి మధ్యాహ్నం స్థవన తిరుమంజనమును నడిచి విశేషముగా మధ్యాహ్న కాలమున వసంతోత్సవ కార్యక్రమం విశేషముగా నిర్వర్తించబడుచున్నది. ఈ బ్రహ్మోత్సవంలోని గజవాహనం రోజు మధ్యాహ్న కాలంలో వసంతోత్సవం నిర్వర్తించబడి సాయంకాలమున అమ్మవారు ఈ స్వామివారి దగ్గర నుంచి తీసినటువంటి సహస్రనామములు కలిగినటువంటి మాలను అమ్మవారికి అలంకరింపజేసి సాక్షాత్ స్వామివారు అమ్మవారికి తన యొక్క పట్టపురానికి పంపిస్తాడు. 1000 నామములు కలిగిన 1000 కాసులు కలిగినటువంటి మాలను అమ్మవారికి అలంకరించి దిగ్విజయముగా అమ్మవారి తన వాహనములో ఊరేగింపు చేస్తూ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పమాలలతో అమ్మవారి అలంకరింపజేసి జగజ్జయమానముగా అమ్మవారు విశేషముగా ఈ యొక్క గజవాహనమును ఊరేగింపు జరుగును. కావున ఈ యొక్క విశేషముగా ప్రతి నెల ఉత్తరాషాఢ నక్షత్రము నాడు మరియు బ్రహ్మోత్సవంలో గజవాహనము నాడు అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. చాలా బాగా వివరించారు స్వామి. ఎట్లా అయితే స్వామికి గరుడ వాహన సేవో అదేవిధంగా ఇక్కడ గజవాహన సేవ జరుగుతుంది. విశేషమైనటువంటి అలంకారం సహస్రనామ మాల ధరించి ఊరేగుతారనే విషయాన్ని తెలియజేశారు. అందువల్లే ధ్వజారోహణంలో కూడాను గజవాహనాన్ని గజపటాన్ని ఆ ప్రాశస్తి మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు స్వామి. సహజంగా తిరుచ్చానూరు అనగానే బ్రహ్మోత్సవ పరిసమాప్తిలో అవభృతంలాగా ఉండేటువంటి పంచమీ తీర్థం చాలా కోలాహలంగా జరుగుతుంది. పైనుంచి పసుపు స్వామి పంపిస్తాడు. చాలా విశేషమైనటువంటి ఉత్సవం. ఈ పంచమీ తీర్థం యొక్క వైశిష్ట్యం పురాణ ప్రాశస్త్యం కానీ ఆగమ వైశిష్ట్యం కానీ వివరించగలరా స్వామి? అస్మద్గురుభ్యో నమః. మంత్రమంత్రాంగ మంత్రార్థ మంత్రశక్తిస్వరూపిణీం శ్రీవేంకటనాథ మహిషీం శ్రియే కమలవల్లికాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుడు యొక్క పట్టపు మహిషి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి నవదిన బ్రహ్మోత్సవంలో అత్యంత వైశిష్ట్యమైన ఉత్సవము పంచమీతీర్థ మహోత్సవము. మనకు సాధారణంగా ధర్మశాస్త్రములో అనేకానేక పంచమీ తిథిల యొక్క వైశిష్ట్యాన్ని ఋషులు చెప్పబడి ఉన్నారు. ఉదాహరణకు వసంత పంచమి, నాగపంచమి, గరుడ పంచమి, లక్ష్మీ పంచమి, ఋషి పంచమి, హయ పంచమి, ధనిష్ఠా పంచమి, అనేకానేక పంచమీ వ్రతాలు మనకు ఋషులు సకల మానవాళి కొరకు శ్రేయస్సు కొరకు మనకు ఉపదేశించబడ్డారు. అలాగే మనకు కార్తీక పంచమి అన్నది ఒక వైశిష్ట్యమైన సుదినమైన తిథి. అసలు అమ్మవారికి ఈ పంచమికి ఏమిటి సంబంధము అని అడిగితే, వసంత పంచమి సరస్వతిని మనం ఆరాధిస్తాము. అమ్మవారు హంసవాహనంలో సరస్వతీదేవిగా విహరించి సరస్వతి స్వరూపముగా భక్తులందరికీ సకల విద్యలు జ్ఞానము అనుగ్రహిస్తారు.
నాగపంచమి అమ్మవారు శేషవాహనంలో వేంచేసి సకల సర్పదోషములను శాంతింపచేస్తారు. అలాగే గరుడ పంచమి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనము, మన శ్రీనివాసుడికి అత్యంత విశేషమైన గరుడ వాహనము. దీనినే లక్ష్మీతంత్రం అనే గ్రంథంలో ఖగాసనం రుణాధారం ఈహసం సోమభూషితం అకలంకేందు సూర్యాగ్నిం లక్ష్మీం రూపముపాస్మహే అని అమ్మవారిని గరుడ వాహనారూఢమై లక్ష్మిని ఉపాసించాలి అని మనకు లక్ష్మీతంత్రం అనే గ్రంథం పాంచరాత్రాగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. అమ్మవారు గరుడ వాహనంలో వేంచేస్తారు. మన అమ్మవారికి శ్రీమాన్ బాబుస్వామి చెప్పిన విధముగా ఐదవ రోజు గజవాహనం అమ్మవారికి విశేషము. ఐదు అన్నది పంచము అనే సంఖ్యకు సంకేతమైనది కాబట్టి ఐదు కూడా చాలా విశేషమైనది. అలాగే ఋషి పంచమి అమ్మవారి యొక్క ఆరాధన ప్రక్రియలను ఔపగాయన శాండిల్య మౌంజ్యాది మహర్షులు ఉపదేశించిన విధముగా అమ్మవారికి ఋషిప్రోక్తమైన ఆగమశాస్త్ర కైంకర్యాలను అమ్మవారు స్వీకరిస్తున్నారు. అలాగే హయపంచమి అంటే హయగ్రీవ జయంతి అని సకల జ్ఞానము కొరకు ఈ అశ్వాన్ని అర్చించాలని మనకు ధర్మశాస్త్రాలు వివరిస్తోంది. అశ్వారూఢమైన మహాలక్ష్మిని మనం అర్చిస్తే, ఆ వాహనంలో మన అమ్మవారిని దర్శిస్తే మనకు సకల రాజ్యప్రాప్తి కలుగుతుంది, సకల జ్ఞానము కలుగుతుందని మనకు ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. అలాగే లక్ష్మీ పంచమి, ఈ లక్ష్మీ స్వరూపముగానే శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక పంచమి నాడు అవతరించారు. ధనిష్టా పంచమి, ఈ ధనిష్టా నక్షత్ర రోజే అమ్మవారికి శ్రీ పుష్పయాగ మహోత్సవం మనం అమ్మవారి ఆలయంలో సకల పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తాము. ఇలాగా అనేకానేక సంబంధములు ఈ కార్తీక పంచమికి ఒక విశేషమైన సుదినం ఉంది. ఈ పంచమి తీర్థ వైశిష్ట్యం ఏమి అంటే, సాధారణంగా మనకు ఋషులు ఏ దినాన్ని సుదినమని చెప్తారో ఆ సుదినం రోజు మనం చేసే ప్రతి ఒక్క భగవత్ సేవ, అర్చనము, ధ్యానము, దానము, జపము, ప్రదక్షిణము, ఎటువంటి భగవద్భక్తికి సంబంధించిన సేవలు మనం ఉనరుస్తామో మనకు సకల విధములైన శ్రేయస్సు కలుగుతుంది అన్న దాంట్లో ఒక పెద్ద విశ్వాసం ఉంది, పెద్ద ఆచారం ఉంది, మనకు గొప్ప ఫలితాలు లభిస్తున్నాయి. ఋషులు చెప్పిన విధముగానే మనకు ఇంత సత్ఫలితాలని మనం పొందుతున్నాము అంటే సాక్షాత్తు సకల చతుర్దశ భువనాత్మకుడైన శ్రీహరి శ్రీనివాసుడు చెప్పి ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఈ పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారిని ఆవిర్భవింపచేసి సకల లోకానికి శ్రేయస్సు కలిగే విధంగా మనకు పద్మావతి అమ్మవారిని ఆయన మన కోసం ఆయన అందించినారు పద్మావతి అమ్మవారిని. ఆ రోజు మనం వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నా, ఈ పద్మ సరోవరాన్ని స్మరించినా, పద్మ సరోవర పుష్కరిణిని ప్రదక్షిణం చేసినా, మనకు తప్పక అన్నీ సకల సౌఖ్యాలు, భగవద్భక్తి, గురుభక్తి, సహోదర సహోదరి యొక్క కుటుంబ సకల విధములైన శ్రేయస్సు మనకు కలుగుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మరి ఇంకొక విషయం, ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ప్రీతి పుష్కరిణ్యై నమః అని ఒక నామావళి ఉంది. మన పద్మావతీదేవి అమ్మవారికే ఈ యొక్క నామము చాలా సార్థకతమైనది. ఎందుకంటే ఈ యొక్క పుష్కరిణి, ఈ పద్మ సరోవర పుష్కరిణి చాలా ప్రీతిపాత్రమైనది పద్మావతి అమ్మవారికి. మన పద్మావతి అమ్మవారికి ఎంత వైభవం ఉందో ఈ పంచమీ తీర్థానికి, ఈ పద్మ సరోవరానికి తత్సమానమైన వైభవము, సాన్నిధ్యము ఉన్నది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఈ పంచమీ తీర్థ వైశిష్ట్యానికి ఇంత గొప్ప మహత్తరమైన ఫలముంది. కావున భక్తాదులందరూ ఈ పంచమీ తీర్థ స్నానాన్ని, పద్మావతి అమ్మవారిని, పద్మ సరోవరాన్ని, శ్రీనివాసుని దర్శించి తరించి సకల శ్రేయస్సు పొందుతున్నారు, పొందుతారు. మరి ఎటువంటి ఆలయంలోనూ అమ్మవారి కోసం స్వామి తపస్సు చేశారన్న మనకు క్షేత్ర మహాత్మ్యం చాలా తక్కువగానే లభ్యమవుతున్నది. మన పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు చేశాడన్నది ఇది ఒక గొప్ప ఐతిహ్యమైన విషయము. కావున భక్తాదులందరూ వచ్చి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. నమో వెంకటేశాయ. చాలా బాగా తెలియజేశారు స్వామి. అంటే
శ్రీనివాసుడు 12 సంవత్సరాలు తపస్సు చేసి లక్ష్మీదేవిని పొందిన దినం ఈ రోజు కాబట్టి పంచమీ తీర్థంగా మనం చేసుకుంటూ ఉన్నాం, ఒక ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ ఉత్సవానికి అందరూ రావాల్సిందే. చాలా ధన్యవాదాలు స్వామి. అయ్యా రాఘవన్ స్వామి వారు, తిరుచానూరులో ఉప ఆలయాలు మనకి బలరామకృష్ణ ఆలయాలు, సుందరరాజస్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం యొక్క వైశిష్ట్యం, సహజంగా తిరుచానూరు అంటేనే అమ్మవారు, కానీ ఈ ఆలయాలు ఉండడానికి చారిత్రకమైనటువంటి కానీ లేకపోతే పురాణోక్తమైనటువంటి ఆధారాలు ఏవైనా ఉన్నాయా కొంచెం విశేషించి చెప్పాలి మీరు. అఖిలాండ కోటి ఆ బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి ఈ భూగోళంలో ఒక స్త్రీ అంటే అమ్మవారికి ఆ బ్రహ్మోత్సవాలు జరపడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మాత్రమే ఈ పద్మావతి అమ్మవారికి మాత్రమే ఏ విధంగా భగవంతునికి ఒక 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వాహన రూపంలో జరపబడుతున్నామో అదే విధంగా అమ్మవారికి జరపడం అనేది చాలా విశేషం అన్నమాట. ఆ యొక్క తిరుశుకనూర్ అని ఆ యొక్క క్షేత్రానికి పేరు. అటువంటి సుఖమహర్షి చేత కల్పించబడినటువంటి ఆ క్షేత్రంలో అమ్మవారికంటే ముందు ఆ బలరామకృష్ణాదులు అక్కడ స్వయంభూగా వేంచేసి ఉన్నారు అనేది మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిహి అని కూడా ప్రాచీనమైన ఒక శ్లోకం. ఆ బలరాముడు కూడా ఆ దశ అవతారాల్లో ఒక అవతారం. అదొక అవతారం అయితే మరొక అవతారం కృష్ణావతారం, రెండూ పక్క పక్కనే అక్కడ రావడం, ఇద్దరూ పక్క పక్కనే ఉండడం అనేది చాలా విశేషం ఈ తిరుచానూరు అనే క్షేత్రంలో. మరొకటి, ఈ కృష్ణుని గురించి అక్కడ ఆ యొక్క యోగ ముద్రలో ఉండడం, ఆ బలరాములు పాదుకలతో కూడా అక్కడికి వస్తూ ఆ మహాభారత యుద్ధానికి వస్తూ ఆ పాదుకలతో కూడా రావడం అనేది తెలియజేస్తుంది. నే తిష్టతి సర్వమేతత్ అఖిలం, ఈ ప్రపంచం ఈ భూగోళం ఇవన్నీ కూడా కృష్ణంలోనే ఉంది. మనం కూడా ఏం చేస్తాం అంటే సంధ్యావందనాదులన్నీ చేసిన తర్వాత లేదు పూజాది కార్యక్రమములు చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని మాత్రమే చెప్తాం. మరొక విశేషం గమనించాలి, భగవంతుడు ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారాన్ని తీసుకున్న అన్ని అవతారములు ఒకటే శ్రీమన్నారాయణుడే అని తెలియజేయడానికి మనం మరొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతానికి కూడా కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని రాముల వారికి ఏదైతే ఆ సుప్రభాతం పాడబడినదో అదే ఈ స్వామివారికి కూడా పాడబడుతుంది. అంటే ఏమి, ఆ రామావతారం కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క విభవావతారంగా ఉండి హర్షామూర్తిగా మారినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇలాగా ఉన్నటువంటి ఆ యొక్క క్షేత్రంలో ఇక్కడ కూడా ఆ బలరామకృష్ణ దేవాలయాలు ఉంది. ముఖ్యంగా చూస్తే మనం ఆ రాజగోపురానికి ఎదురుగా ఉంటుంది ఈ బలరామకృష్ణుల యొక్క ఒక దేవాలయం. తర్వాత దానికి దక్షిణ వైపుగా సుందరరాజస్వామి ఆలయం కూడా వేంచేసి ఉంది. ఆ బలరామకృష్ణ ఆలయం వచ్చి ఆ పురాతనం అతి ప్రాచీనం పురాణోక్తం. తర్వాత ఒక 100 సంవత్సరాలకు ముందర మహంతుల చేత ఏర్పడినటువంటి ఆ దేవాలయం ఆ సుందరరాజస్వామివారి దేవాలయం. శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడ ఆ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఆ చరిత్రను మనం ఒకసారి పరీక్షించేసి చూస్తే 1902లో స్థాపించబడిన ఆ స్వామివారు ఆ అమ్మవారి ఆలయంలోనే 3 సంవత్సరాల పాటు వారికి ఆ పూజా పునస్కారాలు జరిపినట్టు మనకు చారిత్రకం ఆధారాలు కల్పిస్తున్నాయి. తర్వాత ఆ యొక్క సుందరరాయస్వామి ఆలయాన్ని ఆ దక్షిణానికి కృష్ణాలయానికి దక్షిణంగా వేంచేసి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ కృష్ణావతారం ఒకటి, రెండవది బలరామావతారం, రెండు ఒకటిగా ఉండడం, సుందరరాయస్వామి ఆలయ దేవాలయం ఏర్పడడం, ఆ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో ఈ ఉప ఆలయాల్ని కూడా దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యం. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపాలయాల్ని కూడా దర్శనం చేసుకోవడం అనేది భాగవతులకు ఒక సంప్రదాయ లక్షణం. అటువంటి ఆలయాలతో కూడి ఉంది ఈ యొక్క అమ్మవారి ఆలయం. అటువంటి అమ్మవారిని
ఆ ముఖ్యంగా ఆ బ్రహ్మోత్సవాల్లో, కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ తప్పకుండా మోక్షం ఏర్పడుతుంది, ఆ లౌకిక ఇహపర సౌఖ్యం ఏర్పడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో తెలియజేశారు స్వామి. ఆ తిరుచానూరులో వేం చేసి ఉన్నటువంటి కృష్ణ బలరామ అవతారాలు రెండు కూడాను శుక మహర్షి ద్వారా ఏర్పడ్డాయని చెప్పి, తర్వాత సుందర రాజస్వామి సన్నిధి అధునాతనంగా ఏర్పాటైంది, మొట్టమొదటిలో మహంతుల ద్వారా ఏర్పాటైందని తెలియజేశారు స్వామి. చారిత్రకమైనటువంటి ఒక విశేషాన్ని మాకు వివరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆ తిరుచానూరు క్షేత్రానికి సంబంధించినటువంటి ఉపాలయాల వైభవాన్ని, తరువాత పంచమీ తీర్థ వైభవాన్ని మనం తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలతో మరొక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.